ప్రాణాపాయ స్థితిలో ఉన్న లివర్ వ్యాధిగ్రస్తుని చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయ కుటుంబం స్థానిక నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న సురేష్ కి భార్య ఒక పాప ఉన్నారు ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించేవారు గత సంవత్సర కాలంగా అనారోగ్యానికి గురై లివర్ పూర్తిగా చెడిపోయి మంచానికి పరిమితమయ్యారు కిరాయి ఇంట్లో ఉంటున్న అతనికి కొంతమంది దాతల సహకారంతో చికిత్స అందించడం జరిగింది ఇప్పుడు రెండో విడత చికిత్స కోసం వెళ్దామంటే కనీసం రవాణా ఛార్జీలు కూడా లేని దుస్థితిలో ఉన్న వీరు దీనగాధను నీడా సంస్థ ద్వారా తెలుసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసరి రఘు వారి కూతురు దాసరి హర్షిక జన్మదినం రోజున నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించి పేషెంట్ని చికిత్స కోసం హైదరాబాద్ పంపించడం జరుగుతున్నది ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు దాసరి రఘు మాట్లాడుతూ సురేష్ పరిస్థితి దీనంగా ఉందని మా పాపకి ఎంబీబీఎస్ సీటు వచ్చిన సందర్భంగా ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు ఇంకా ఎవరైనా దాతలు సురేష్కు చికిత్సకు సహాయం అందించగలరని పిలుపునివ్వడం జరిగింది ఆయన సందర్భంలో మా దృష్టి తీసుకురావడం జరిగింది ఈ రోజు మా కూతురు దాసరి హర్షిక పుట్టినరోజు సందర్భంగా ఏదైనా కార్యక్రమం చేయాలని నేను సంకల్పించిన సందర్భంలో రమేష్ అన్న గారి సూచన మేరకు సురేష్ గారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మా దృష్టికి రావడం జరిగింది రమేష్ అన్న గారు అనేక కార్యక్రమంలో నిర్వహిస్తుండు చాలామందికి సేవ కార్యక్రమం చేయడం నేను దగ్గరుండి చూస్తున్నా ఈ సందర్భంలో నేను రమేష్ అన్న గారిని సంప్రదిస్తే ఇతనికి చాలా క్లిష్ట పరిస్థితిలో ఆర్థిక పరిస్థితి మరియు అనారోగ్య పరిస్థితి బాగాలేదని నా దృష్టికి తీసుకురావడం జరిగింది నా వంతుగా మా పాప హర్షిక ఎంబీబీఎస్ సీట్ రావడము అదేవిధంగా ఇలాంటి అనారోగ్యంగా బీదవారికి భవిష్యత్తులో కనీసం దగ్గరుండి చూస్తే సహాయం చేస్తుందనే భవిష్యత్తు తనకు ఉపయోగపడతాయని కూతురికి ఉపయోగపడతాయనే సంకల్పంతో నేను వారి కుటుంబానికి నా చేదోడి వాదోడిగా 5000 రూపాయలు సహాయం చేయడం జరిగింది మిత్రులందరూ దయచేసి వీరి కుటుంబంకు అండగా ఉండాలని వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది మీరు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో వీరి కుటుంబ సభ్యులు దాసరి స్వర్ణలత నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు